యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ సందర్శించనున్నారు. యాదాద్రి కొండపై ఆలయ ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి పునః ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కొండపై బాలాలయంలో ప్రత్యేక పూజన అనంతరం ప్రధాన ఆలయం కొండపై పరిసరాల అభివృద్ధి మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు. 3 నెలల్లో ప్రధాన ఆలయ ఉద్ఘాటన చేసి స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జీఆర్ స్వామి సూచించిన ఆగమ వైదిక నియమానుసారం గర్భాలయం, ముఖమండపం, ఉపాలయాలు, క్యూ కాంప్లెక్స్లు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. ప్రాకార మండపాలు, మాడవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కులు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి, క్యూ కాంప్లెక్స్, అలాగే ప్రసాదాల కాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణిని కేసీఆర్ అనువనవునా పరిశీలించనున్నారు. అలాగే కొండ చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణం, గండి చెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణకట్ నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. రైట్, ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. ఆయన తన కాన్వాయ్తో యాదగిరి గుట్ట కొండ పైకి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయన కాన్వాయ్ను కూడా మనం వీక్షిస్తున్నాం. ఆయన కాన్వాయ్ యాదగిరి గుట్ట పైకు చేరుకుంటుంది, గుట్టపైకి చేరుకుంటుంది. మరికాసేపట్లోనే ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా పరిశీలించనున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ధనాన్ని వెచ్చించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని. ఈ నేపథ్యంలో దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా అక్కడికి చేరుకొని పనులను పరిశీలించనున్నారు. త్వరలోనే అంటే మరో 3 నెలల్లో మళ్ళీ తిరిగి గర్భాలయంలో, ప్రధాన గర్భాలయంలో దర్శనాలకు అనుమతి ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూస్తున్నాం, అర్చకులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు కూడా వారు సమాయత్తమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గా యాదాద్రి కొండపైకి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రస్తుతం వీక్షిస్తున్నాం. ఆయన మరికాసేపట్లోనే
పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఆ పనులన్నీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అలాగే పలు సూచనలు కూడా అధికారులకు, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వారికి కూడా కేసీఆర్ ఇవ్వనున్నారు. ఇక బాలాలయంలో తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా పరిశీలిస్తారు. ఆయనకు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, అధికారులు కూడా స్వాగతం పలుకుతున్నది మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. అలాగే అధిక అర్చకులు కూడా పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలిస్తారు. మరో 3 నెలల్లోనే ప్రధాన గర్భాలయంలో స్వామివారి దర్శనాలకు అనుమతించే విధంగా కేసీఆర్ సంకల్పించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో యాదాద్రి ఆలయం భక్తులకు సందర్శనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తున్నాం మేళతాళాల నడుమ కేసీఆర్ ఆలయం దగ్గరకు కూడా వెళుతుండడాన్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం.